సభా అధ్యక్షులు శ్రీ పాతూరు నాగభూషణం గారు, కన్వీనర్ రామనేని ఫౌండేషన్, 2020వ సంవత్సరపు పురస్కార గ్రహీతలు డాక్టర్ జిఆర్ చింతల గారు, శ్రీమతి సుమా కనకాల గారు, డాక్టర్ బి మస్తాన్ యాదవ్ గారు, శ్రీ బండ్లమూడి శ్రీనివాస్ గారు, 2021వ సంవత్సర పురస్కార గ్రహీతలు డాక్టర్ కృష్ణాయల్ల, శ్రీమతి సుచిత్ర ఎల్ల, పద్మశ్రీ డాక్టర్ కె బ్రహ్మానందం గారు, డాక్టర్ పద్మ దుర్గా పద్మజ గారు, శ్రీ ఎస్వి రామారావు గారు, రామనేని ధర్మ ప్రచార చైర్మన్ శ్రీ డాక్టర్ రామనేని ఫౌండేషన్ వారు, అదేవిధంగా వారి సోదరులు ధర్మ ప్రచారక్ శారదాదేవి, సత్యవాది బ్రహ్మానంద, వేదాచార్య హరిశ్చంద్ర, వారి మాతృమూర్తికి సుగుణమ్మ గారికి ఈ సమావేశానికి హాజరైనటువంటి ఎందరో మంది పెద్దలకు, అదేవిధంగా ఈ అవార్డు గ్రహీతల అభిమానులకు మీ అందరికీ కూడా నమస్కారాలు. బ్రహ్మానందం గారు మొదట్లోనే చెప్పారు, ఈయన చేతిలో పుస్తకం ఉందా ఏముందా అని చెప్పేసి, నా చేతిలో ఏం పుస్తకం లేదు కాబట్టి నేను ఎక్కువసేపు ప్రసంగించను. అదేవిధంగా ఈ అవార్డులను ఎంపిక చేయడానికి నిర్ణయించబడినటువంటి కమిటీ సభ్యులైనటువంటి డాక్టర్ జిఎన్ రావు గారు, రామచంద్రమూర్తి గారు, పట్టారాము గారికి, కమిటీ సభ్యులు నారాయణ గారికి, వేదాచార్య గారికి, చిత్తరంజన్ దాస్ గారికి మరి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈ అది యాదృచ్ఛికమో మరి ఎలానో నాకు వర్ణించాలో తెలియటం లేదు. ఎందుకంటే ఈ వేదిక మీద అవార్డు గ్రహీతలందరూ కూడా దాదాపు నాకు అంతకుముందు చాలా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులే. చాలామంది ఒకరిద్దరు తప్ప అందరూ కూడా గత 20 సంవత్సరాలుగా పైగా కూడా తెలిసినటువంటి వ్యక్తులు, నాతోటి ఎంతో సన్నిహితంగా నా జీవిత ప్రయాణంలో అనేక రకాలుగా సహకరించినటువంటి వ్యక్తులు. అటువంటి గొప్పవారికి మరి ఈ అవార్డుని ఇవ్వటం అనేటటువంటిది నాకు చాలా గొప్ప అవకాశంగా, అదృష్టంగా భావిస్తా. ఎందుకంటే వీరంతా ఆదర్శమూర్తులు. వీరి జీవితం, వీరు పడినటువంటి కఠోర శ్రమ, జీవితంలో ఈ ఉన్నత స్థాయికి చేరుకోవడానికి కలిగినటువంటి పరిస్థితి, ఇదంతా కూడా మరి ఎంతమందికి ఒక ఆదర్శంగా నిలుస్తుంది. ఇందులో ఏ ఒక్కరు కూడా మరి వారి యొక్క బ్యాక్గ్రౌండ్, అంటే వారి యొక్క కుటుంబ ప్రఖ్యాతితో కానీ, లేకపోతే వారికి ఉన్నటువంటి బంధుమిత్రుల సహకారంతో కానీ, లేకపోతే ఇంకొక రకమైనటువంటి సపోర్ట్తో కానీ వాళ్ళు ఇవాళ ఈ స్థితికి రాలా. నాకు తెలిసి ప్రస్తుతం కృష్ణా ఎల్ల, సుచిత్ర ఎల్ల అనేక కష్టాలు పడి జీవితంలో వాళ్ళు అమెరికాలో ఎంతో కష్టపడి చిన్న చిన్న ఉద్యోగాలు చేసేసి, అక్కడ కృష్ణ రీసెర్చ్ చేస్తున్నప్పుడు సుచిత్ర తన ఉద్యోగం చేసి కృష్ణను సపోర్ట్ చేసి, తర్వాత వాళ్ళు దేశానికి ఏదైనా సేవ చేయాలని ఇండియాకు వచ్చిన తర్వాత 20 సంవత్సరాలుగా నాకు తెలిసి అనేక కష్టాలు పడ్డారు. ఒక దశలో ఈ దేశంలోంచి వదిలి వెళ్ళిపోవాలా అనేటటువంటి పరిస్థితి కూడా కల్పించినప్పటికీ ఎంతో మనోనిబ్బరంతో, ధైర్యంతో నిలబడి ఈరోజు భారతదేశాన్ని, భారతదేశ కీర్తిని మరి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ కరోనాని నివారించడానికి మందు తయారు చేసి, మరి ఒక వ్యాక్సిన్ తయారు చేసి కీర్తిని గగన వీధుల్లో ఎగరవేసినటువంటి గొప్ప భారత మాత ముద్దుబెడ్డగా కృష్ణ ఎంత చెప్పినా నేను తమిళవాడినని, ఆయన పక్క ఆంధ్రుడు, తెలుగువాడు, ఆయనది చిత్తూరు జిల్లా, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో, అది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలోనే ఉండేది కాబట్టి ఆయన ఎంత తాపత్రయపడి తమిళవాడిగా అభివర్ణించాలనుకున్నా అది కుదరినటువంటి విషయం. ఆయన పక్క ఆంధ్రుడిగానే నేను భావిస్తాను, తెలుగువాడిగా భావిస్తాను. అదేవిధంగా మరి డాక్టర్ మస్తాన్ యాదవ్, దాదాపు 20 సంవత్సరాలుగా నాకు ఆయన వైద్యం చేసి, నాతో పాటు అనేక మంది న్యాయమూర్తులకి మరి వైద్యం చేస్తాడు. ఎందుకంటే న్యాయమూర్తిగా మేము పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఒక కుర్చీలో కూర్చుంటే ఈ వెన్ను నొప్పి, తర్వాత అదేవిధంగా మెడ నొప్పి, అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటాం. ఇవాళ మా సుప్రీంకోర్టు జడ్జిల్లో దాదాపు 10 మంది ఆయన పేషెంట్లు అంటే మీరు ఆలోచించండి ఆయనకున్నటువంటి కీర్తి.
అటువంటి తను కూడా ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చి అనేక కష్టాలు పడి ఈ నేచర్ క్యూర్ వ్యవస్థ ద్వారా మరి ఈ వైద్య రంగంలో మరి అందరికీ కూడా సహాయపడుతున్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి ఇంకా ఈ సుమగారు సుమగారు మరి అందరూ మలయాళీ మలయాళీ అంటారు ఆ మలయాళీ కాదు బహుశా ఇది ఈ జన్మలో మలయాళీ అవ్వచ్చేమో కానీ పోయిన జన్మలో ఖచ్చితంగా తెలుగు అమ్మాయి అయి ఉంటుంది ఎందుకంటే మనం తెలుగు భాషలో తెలుగు వాళ్ళుగా పుట్టి తెలుగు భాష నుంచి తెలుగులో మాట్లాడితే ఒక చిన్నచూపు చూస్తారేమో అన్నటువంటి పరిస్థితుల్లో ఆమె తెలుగుని నమ్ముకొని తెలుగు భాష కీర్తిని తెలుగు భాష పదాలని చక్కగా పలికి తెలుగు భాషకు గుర్తింపు తెచ్చినటువంటి ఆమె జీవితం ఈ తరానికి ఒక ఆదర్శప్రాయం అనేటటువంటి విషయం మనం గుర్తుపెట్టుకునే అటువంటి సుమగారు ఉన్నారు ఇక ఈ సమావేశంలో వచ్చినటువంటి మన బండ్లమూడి శ్రీనివాస్ గారు వారు మరి స్టీడీలో అనేక మంది వృద్ధులకి ఆశ్రయం కల్పించి వారికి కావాల్సినటువంటి ఆరోగ్యం అదేవిధంగా మరి ఆహారాన్ని అందజేసి ఎంతో సేవ చేస్తున్నటువంటి వ్యక్తి ఇంకా నాకు అత్యంత సన్నిహితుడైనటువంటి బ్రహ్మానందం గారు బ్రహ్మానందం గారితో మీరేదో హాస్యం అనుకుంటున్నారు ఆయన చాలా సీరియస్ వ్యక్తి ఆయన నిప్పు లాంటి వాడు డైనమైట్ లాంటి వాడు ఎప్పుడు పేలుతాడో తెలియదు ఆయన్ని డీల్ చేయడం చాలా కష్టం ఎందుకంటే ఆయన నేను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినప్పుడు ఒక మిత్రుడి ద్వారా వెంకటేశ్వర స్వామి బొమ్మని పంపించాడు పంపించిన తర్వాత ఆయన అంతటితో వదిలిపెట్టలేదు నన్ను దాదాపు ఒక 2 గంటల పాటు అనేక ప్రశ్నలు వేసి నేను సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితికి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి బ్రహ్మానందం గారి గురించి చాలా జాగ్రత్తగా ఉండాలా ఆయన్ని హాస్య నటుడే కదా అని చెప్పేసి మీరు అనుకోవద్దు ఆయన కూడా జీవితంలో ఆయన చిన్నప్పుడు పడినటువంటి కష్టాలు తండ్రి గారు ఏ విధంగా ఆయన్ని డిసిప్లిన్ చేశారు తర్వాత స్కూల్లో ఆయన ఏ విధంగా కష్టపడ్డాడు జీవితంలో ఏ విధంగా పైకి వచ్చాడు అనేటటువంటిది కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఇటువంటి కష్టజీవులు ఇవాళ ఈ స్థితికి రావడం అనేటటువంటిది చాలా ఆ వచ్చినటువంటి స్థితిని గుర్తించడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం ఇంకా డాక్టర్ దుర్గా పద్మజ్ గారు వారు వైద్యులుగా ఎంతమందికి సేవ చేశారని చెప్పేసి మరి కరోనా టైంలో వైద్య సిబ్బందికి కూడా వారు సేవ చేశారని చెప్పేసి చాలా గొప్ప వైద్యురాలుగా ఆమె సేవలు అందించడం అనేటటువంటిది కూడా అభినందించదగ్గ విషయం ఇంకొక మిత్రులు ఎస్వి రామారావు గారు వారు కూడా దాదాపు 20 సంవత్సరాల పైగా నాకు తెలిసినటువంటి వ్యక్తి ఆయన ఒక వాకింగ్ ఎన్సైక్లోపీడియా తెలుగు సినిమా రంగానికి సంబంధించినటువంటిది ఏనాటి ఈనాటి నుంచి ఈ తెలుగు సినిమా రంగం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ యాక్టర్ గురించి కానీ ఏ సంగీత దర్శకుడి గురించి కానీ ఏ పాట గురించి కానీ ఏ హీరోయిన్ గురించి కానీ ఎవరిని అడిగినా కూడా అర్ధరాత్రి పూట కూడా మనం లేపడిగితే ఆయన ఖచ్చితమైనటువంటి సమాధానం ఇస్తాడు ఆయన అనేక పుస్తకాలు రాశాడు ఎన్టీ రామారావు నాగేశ్వరరావు ఎస్వి రంగారావు ఈ నటుల యొక్క పద్యాలన్నింటినీ కూడా సీడీల రూపం చేసి ఇచ్చేశాడు ఆయన ఒక పెద్ద పెన్నిది మన ఇంకా ఆయన సేవల్ని ఇంకా మనం సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నాం అనేటటువంటిది నా తాపత్రయం ఆయన కనుక మళ్ళా ఒకసారి తెలుగు సినిమా చరిత్రకు సంబంధించినటువంటి సమగ్ర గ్రంథం రాసి ఇస్తే అది చాలామందికి ఉపయోగపడుతుంది చరిత్రలో నిలిచిపోయేటటువంటి విషయం అనేటువంటిది అటువంటి రామారావు గారిని సంస్కరించడం అనేటటువంటిది చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇంకా మిత్రులందరికీ కూడా నేను ఇంకొక విషయం చెప్పాలా మన నాబార్డ్ చింతల గోవిందరాజు గారి గురించి వారు ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి మరి ఈరోజు ఈ కరోనా కానీ గురించి కానీ అది ఇతర ప్రకృతి వైపరీత్యాల ద్వారా నష్టపోతున్నటువంటి రైతాంగానికి సహాయం చేసి అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళల దుస్థితిని మెరుగుపరచడం కోసం కృషి చేస్తూ అనేక మంది చేత మరి ప్రశంసలందించినటువంటి రైతు బిడ్డ ఆయన అంత ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నప్పటికీ కూడా తన గ్రామాన్ని కానీ అదేవిధంగా తను వచ్చినటువంటి రైతు కుటుంబాన్ని గురించి మర్చిపోలేనటువంటి వ్యక్తి అటువంటి వారికి ఈరోజు ఈ అవార్డు లభించడం అనేటటువంటిది కూడా చాలా సంతోషించదగ్గ విషయం తెలుగువాడంటే మనకు చాలా లోకం మన పక్క తోటి తెలుగువాడంటే ఎందుకంటే తెలుగువాడు ఎంత గొప్ప పని సాధించినా కూడా చాలా చులకనగా చూస్తాం అది ఆ సంప్రదాయం ఆ బానిస మనస్తత్వం నుంచి మనం బయటపడాలా మనవాడు మనవాడి గొప్పతనం గురించి మనం మనమే చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వల్ల ఉంది ఎందుకంటే మీరు ఒక విషయం చెప్తాను
వ్యాక్సిన్ గురించి మళ్ళీ చెప్పాలా? కరోనా వ్యాక్సిన్కి సంబంధించి ఇప్పటికి వచ్చినటువంటి స్టడీస్ అన్నింటిలో కూడా భారతదేశంలో తయారైనటువంటి కోవాక్సిన్ చాలా అద్భుతంగా పనిచేస్తుందని, కొత్త వేరియంట్స్ కూడా చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటుందని చెప్పేసి చెప్తే, మన దేశంలో తయారైన వ్యాక్సిన్ కాబట్టి ఎంతోమంది దాన్ని నిరుత్సాహపరిచి క్రిటిసైజ్ చేసి దాన్ని మార్కెట్లోకి రాకుండా ప్రయత్నం చేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి కంప్లైంట్లు పెట్టి దాన్ని గుర్తింపు రాకుండా చేయాల్సినటువంటి చేసినటువంటి చాలా కార్యక్రమాలు చేశారు. ఒక పక్క ప్రపంచంలో మల్టీనేషన్స్ ఈ ఫైజర్ మిగతా లాంటి కంపెనీలు ఇండియన్ వ్యాక్సిన్ రాకూడదని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే, భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది ఈ వ్యాక్సిన్ మార్కెట్ దీనికి వరల్డ్ గుర్తింపు రాకూడదు అనేటటువంటి రకాలుగా ప్రయత్నం చేశారు. అందుకని చెప్పి ఒక తెలుగువాడికి మరి తెలుగువాడిగా గుర్తించి తెలుగువాడి గొప్పతనాన్ని మన తెలుగు వాళ్ళకి మన ప్రపంచానికి చాటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మనకి యూనిటీ అనేటటువంటి చాలా అవసరం అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తు చేసుకోండి. దానికి మన తెలుగు భాష సంస్కృతి సాంప్రదాయాలని మనం పాటిస్తూ మరి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్నటువంటి తెలుగువారితోటి మనం మరి సంగీతం అవుతూ వారి ద్వారా మన సంస్కృతిని మన గొప్పతనాన్ని మన తెలుగు ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా కృషి చేసి తెలియజెప్పాల్సినటువంటి విషయం ఉందని చెప్పేసి మీరు ఒకసారి అనుకోండి. మీరు గుర్తించాల్సినటువంటి విషయం ఉంది. ఈ రామనేని ఫౌండేషన్ వారు మరి ఆయన దాదాపు ఎన్నో సంవత్సరాల కింద 1950 ప్రాంతంలోనే ఈ దేశాన్ని వదిలిపెట్టి అమెరికా దేశం వెళ్ళినప్పటికీ కూడా ఆయన హిందూ ధర్మాన్ని హిందూ సంస్కృతిని ప్రోత్సహించాలా, అదేవిధంగా పిల్లలకి ప్రత్యేకించి తన రూట్స్ని మర్చిపోకుండా, తను ఎక్కడి నుంచి వచ్చాననేటటువంటి విషయం మర్చిపోకుండా తన సంస్కృతిని తన భాషని తన ఆచార సాంప్రదాయాలని కంటిన్యూ చేయాలనేటటువంటి ఒక గొప్ప కోరికతోటి తన పిల్లలను పెంచాడు. ఆ పెంచినటువంటి పిల్లలే ఇవాళ మహావృక్షాల్లా నిలబడి తన తండ్రి గారు లేకపోయినప్పటికీ కూడా ఈ ఫౌండేషన్ ద్వారా అనేక మంది తెలుగు ప్రముఖులను గుర్తించి మరి వివిధ రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు మీరు కనుక ఆ లిస్ట్ చూస్తే గత 20 సంవత్సరాల పైగా అనేక మంది ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు, కీర్తి ప్రతిష్టలు ఉన్నటువంటి వాళ్ళు, మరి గుర్తింపు లేనటువంటి వాళ్ళు, గుర్తింపు ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళందరినీ కూడా వారు చేస్తున్నటువంటి కృషిని గుర్తించి వారికి అవార్డులు ఇవ్వటం అనేటటువంటి చాలా గొప్ప విషయం. అటువంటి రామనేని ఫౌండేషన్ వారిని నేను అభినందిస్తున్నాను. మీరు ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినందుకు మరి ఈ అవార్డు గ్రహీతల తరఫునే కాకుండా యావత్ తెలుగు ప్రజల తరఫున కూడా మీ రామనేని ఫౌండేషన్కి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, మాతృమూర్తిని మాతృభాషని మాతృదేశాన్ని గౌరవించడం మన సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని మనం కొనసాగించి మన సంస్కృతిని మన తెలుగు జాతిని తెలుగు భాషని కూడా మరి మనం పరిరక్షించుకోవాలా, ఇవాళ అది చాలా ప్రథమ కర్తవ్యం. ఎందుకంటే సమాజంలో అనేక రకమైనటువంటి ఈ సమస్యలతోటి కొట్టుమిట్టాడుతున్నప్పుడు సమాజంలో ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా సమాజ శ్రేయస్సు కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే గురజాడు అన్నాడు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. సొంత లాభం తోడుపెట్టవై సమాజం కోసం పనిచేయవని చెప్పి చెప్పాడు. అటువంటి సాంప్రదాయాలని మనం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు దయచేసి భాషని సంస్కృతిని మరి గుర్తించండి, మీ పిల్లలకి తెలుగు భాషను నేర్పండి, మీ పిల్లలకి ఇంట్లోనన్నా తెలుగు భాషతో మాట్లాడి సంభాషించేటటువంటి అవకాశాన్ని చేయండి, తెలుగు సాహిత్యాన్ని చదవండి, తెలుగు భాషకు సంబంధించినటువంటి నాటకాలను కానీ గేయాలను కానీ మరి హరికథలను కానీ బుర్రకథలు కానీ తెలుగు సంస్కృతికి సంబంధించినటువంటి అంశాలను ప్రోత్సహించండి. ఇదే నా సందేశం. ఎందుకంటే ఇది న్యాయ వ్యవస్థకు సంబంధించి చెప్పుకునేటటువంటి విషయం కాదు, మీకు అంత ఆ విషయాల గురించి అనవసరం కాబట్టి మీ అందరికీ నేను కోరేది ఏంటంటే భాషా సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించమని చెప్పి ఒకసారి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియాని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.